అందరికీ నమస్కారం. వెరీ 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 గుడ్ మార్నింగ్ టు యు ఆల్. శుభోదయం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, సైక్లోన్ ఈ తుఫాన్ దెబ్బకి అందరూ క్షేమంగా ఉన్నారని, మీ ఇంటికి అందరికీ ఇప్పటికన్నా కరెంటు వచ్చిందని, తాగేదానికి నీళ్లు ఈ ప్రభుత్వం ఇచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇచ్చారని ఆశిస్తూ, ఈరోజు స్పెషల్, మామూలు స్పెషల్ కాదు, ప్రెస్ మీట్. ఆంధ్ర రాష్ట్రంలో అతి పెద్ద స్కామ్ గురించి మీకు చెప్పబోతున్నాను. జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి కార్పొరేషన్ సర్వేయర్ దాకా, పై నుంచి కింద వరకు అందరూ ఈ దీంట్లో సూత్రధారులు, పాత్రధారులని కూడా మనవి చేస్తున్నా. ఉరా మరిగ్గా ఆంధ్ర రాష్ట్రంలో 45,000 కోట్ల నుంచి 50,000 కోట్ల రూపాయలు స్కామ్ ఇది. ఈ స్కామ్ పేరు వైఎస్ టీడీఆర్ స్కామ్. ఓకే, అసలు టీడీఆర్ ఈ స్కామ్ అర్థం కావాలంటే మీకు అందరికీ, అసలు టీడీఆర్ అంటే ఏందో మీకు అర్థం కావాలి. టీడీఆర్ అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అంటాం. టీడీఆర్ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అర్థం చేసుకోండి. ఈ టీడీఆర్ బాండ్లు ఎప్పుడు ఇష్యూ చేస్తారంటే, కార్పొరేషన్లలో కానీ మున్సిపాలిటీలలో కానీ రోడ్లు వెడల్పు పెంచినప్పుడు లేకపోతే కొత్త రోడ్లు వేసినప్పుడు, మీ స్థలంలో నుంచి ఈ రోడ్డు వెళ్ళినా, మీ ఈ సైడు ఆ సైడు రోడ్లు ఎక్స్పాండ్ చేసినప్పుడు, వెడల్పు చేసినప్పుడు, మీ ఆస్తి కానీ మీ ల్యాండ్ కానీ వెళ్ళినప్పుడు గవర్నమెంట్ మీకు డబ్బులు ఇవ్వదు, టీడీఆర్ బాండ్ అని ఇస్తుంది. ఈ టీడీఆర్ బాండు మీకు ఎంత వాల్యూ ఉంటే, అగ్రికల్చరల్ అయితే అగ్రికల్చరల్, రెసిడెన్షియల్ అయితే రెసిడెన్షియల్, కమర్షియల్ అయితే కమర్షియల్ వాల్యుయేషన్ కింద మీకు గవర్నమెంట్ టీడీఆర్ బాండ్ ఇస్తుంది. ఈ టీడీఆర్ బాండ్ దేనికి ఉపయోగపడద్ది? ఈ టీడీఆర్ బాండ్ని మీరు బిల్డర్స్కి అమ్ముకోవచ్చు. వాళ్ళు ఏం చేస్తారు ఈ టీడీఆర్ బాండ్ని? వాళ్ళు అపార్ట్మెంట్స్ని కట్టేటప్పుడు ఎక్కువ ఎస్ఎఫ్టీ ఎక్కువ వచ్చేదానికి, కన్స్ట్రక్షన్ ఒక ఫ్లోర్ 2 ఫ్లోర్లు పర్మిషన్ ఉంది, ఈ టీడీఆర్ బాండ్ కొనుక్కుంటే ఇంకొక ఫ్లోరు లేకపోతే 2 ఫ్లోర్లు ఆ టీడీఆర్ బాండ్ ప్రకారం మనం కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఎక్కువ కట్టుకోవచ్చు, ఎస్ఎఫ్టీ ఎక్కువ చేసుకోవచ్చు. ఓకే, అసలు ఈ టీడీఆర్ బాండ్ స్కామ్ గురించి మీకు చెప్తా. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి కార్పొరేషన్లో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి చిన్న టీడీఆర్ బాండ్ ఎక్కడెక్కడ ఇష్యూగా అవుతుందో, అవ్వగలగదో, అక్కడ ప్రతి ఒక్క దగ్గర ఈ స్కామ్ జరిగింది. ఓకే, ఇప్పుడు నేను మొత్తం ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడలేను కాబట్టి, అది మీకు అర్థం కూడా కాదు కాబట్టి, తిరుపతి పట్టణం గురించి ఒక ఎగ్జాంపుల్గా మీకు నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఓన్లీ తిరుపతి టౌన్, తిరుపతిలో జరిగిన 4,000 పైచిలకు టీడీఆర్ బాండ్ స్కామ్ గురించి మీకు ఎలా ఈ బాండ్ స్కామ్ జరిగింది, ఎలా చేశారనేది మీకు వివరిస్తాను. తిరుపతి టౌన్లో 18 మాస్టర్ రోడ్స్ శాంక్షన్ చేశారు. ఎవరు శాంక్షన్ చేశారు? బి కరుణాకర్ రెడ్డి, భూమా కరుణాకర్ రెడ్డి అయితే కాదు, బ్రోకర్ కరుణాకర్ రెడ్డి. బి అభినయ్ రెడ్డి, భూమా అభినయ్ రెడ్డి కాదు, భూమా కాదు, బ్రోకర్ అభినయ్ రెడ్డి అని కూడా మనవి చేస్తున్నా. పెద్ద బ్రోకర్ కరుణాకర్ రెడ్డి, చిన్న బ్రోకర్ అభినయ రెడ్డి. ఓకే, ఈ టీడీఆర్ బాండ్ల గురించి తెలుగుదేశం పార్టీ ఆర్టీఐ అప్లికేషన్లకు ఇప్పుడు 10 సార్లు పెట్టాం, ఒక్కటి కూడా ఈరోజు ఆర్టీఐలో ఒక టీడీఆర్ బాండ్ గురించి కానీ, ఒక టీడీఆర్ లిస్ట్ గురించి కానీ, అసలు మీరు తిరుపతి పట్టణంలో టీడీఆర్ బాండ్లు ఎంతమందికి ఇచ్చారనే విషయం
ఈ రోజుకి కూడా ఎవరికి తెలియదు, మీరు ఆర్టీఓ అప్లికేషన్ వేస్తే సమాచారం రాదు 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 రాదు. ఎందుకంటే ఇద్దరు బ్రోకర్లు, పెద్ద బ్రోకరు చిన్న బ్రోకరు దీనికి అడ్డం పడుతున్నారు కాబట్టి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో కరుణాకర్, నువ్వు దాపెడితే కుదురుతుందా? ఇక్కడ ఆనం ఉన్నాడు, బయటికి తీస్తాడని కూడా నేను మనవి చేస్తున్నా. ఈరోజు నువ్వు ఒక శాంపుల్ కాపీ చూపిస్తున్నా నీకు, దీంట్లో 22 మంది టీడీఆర్ బాండ్ల నంబర్లు, ఆ విశేషాలు, ఆ విషయాలు మొత్తం నేను ఈరోజు నీకు కూడా చెప్పబోతున్నాను. గత 1.5 ఇయర్స్ 2 ఇయర్స్లో తిరుపతి పట్టణంలో 342 టీడీఆర్ బాండ్లు ఇష్యూ అయినాయి. ఎంత?